పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మీకు కాబోయే మాజీ ముఖ్యమంత్రి మీకు కాబోయే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే. మీ ప్రియతమ నాయకుడు రాంప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన సోదరి సోదరు మందులు యువకులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. రాయచోటి జనసముద్రం, ఈ జనసముద్రం చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఇప్పుడే మనము తెలుగుదేశం పార్టీ బీజేపీ గెలిచిందని స్పష్టంగా తెలియజేయచ్చు. నేనైతే ఎన్నోసార్లు రాయచోటికి వచ్చా కానీ ఇంత పెద్ద జనం నా జీవితంలో చూడలేదు. శబ్దం తగ్గించాలి. ఇల్లు అలగ్గానే పండగ కాదు, అసలైన ఓట్ల పండగ. మే 13వ తేదీ ఖచ్చితంగా మనకు ఎలక్షన్ రోజు. ఈ ఉత్సాహాన్ని ఎలక్షన్ రోజు చూపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి కోరుతున్నాను. 2-3 మాటలు ఖచ్చితంగా చెప్పాలి. మీరు గత 4 ఎలక్షన్ల నుంచి 15 సంవత్సరాల నుంచి మీకు శ్రీకాంత్ రెడ్డి ఉన్నా కూడా రాయచోటికి మాత్రం ఏమీ చేయలేదు. యువకుడు ఉత్సాహవంతుడు రాంప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా. శబ్దం ఎక్కువైపోయింది. మనము కడప నుంచి బెంగళూరు రైల్వే స్టేషన్ చిన్నగా ఇనాలి మీరు. కడప నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ శాంక్షన్ చేస్తే ఆ రైల్వే లైన్ కి 190 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టిన తర్వాత ఆ రైల్వే లైన్ ని జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి క్యాన్సిల్ చేసి పులివెందుల పై నుంచి తీసుకోబోతున్నాడు. రాయచోటికి రైలు లేకన్నా ఇది సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మనకు 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు, ఒక పని కూడా చేయన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మిథున్ రెడ్డి గారే. వారు పూర్తిగా ఇసుక మాఫియా, భూమాఫియా, గ్రనైట్ మాఫియా, ఖనిజాల మాఫియా తప్ప ఏమి ప్రజలకు మేలు చేసేదానికి ఏమీ లేదు. మొన్ననే పుంగనూరులో చూశారు వారు చేస్తున్న దౌర్జన్య కాండ ఏ విధంగా ఉందో. ఒక యువకుడు రామచందర్ యాదవ్ సొంత పార్టీ పెట్టి ఆయన వెహికల్స్ అవన్నీ కూడా కాల్చడం జరిగింది. ఇది సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీకు దౌర్జన్యాలు చేసేవారు కావాలా? మీకు దౌర్జన్యాలు చేసేవారు కావాలా? మీ అందరికీ సేవ చేసుకునే దానికి ముందర వచ్చే వాళ్ళు కావాలా అనేది ఒక్కసారి మీ అందరికీ కోరటం జరుగుతూ ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంట్ కి కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా చేతులు జోడించి కోరుతున్నాను. అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా చేతులు చేసిపోయించి మీకు ఈ ఉత్సాహాన్ని 13వ తేదీ వరకు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి వినబడలేదు? భారత్ మాతాకి, భారత్ మాతాకి నమస్కారం.
తమ్ముడు, ఏ తమ్ముడు క్రాకర్ సాపాలి. ఇంకా మళ్ళీ ఏం తమ్ముడు హుషారుగా ఉన్నారా? రాయచోటి ప్రజలు గర్జించారు, అదిరిపోయింది. మీ ఉత్సాహం చూస్తా.